సో స్నాప్ సర్వేలో సీ ఓటర్ సర్వేలో సంచలన విషయాలు బయటకు వచ్చాయి ఈ చంద్రబాబు అరెస్ట్ మీద. ఇక్కడ అందరూ కూడా దీన్ని రాజకీయ కక్షగానే భావిస్తున్నట్టే తెలుస్తుంది. దీని తర్వాత చంద్రబాబుకి చాలా సానుభూతి కూడా పెరిగినట్టు వాళ్ళు చెప్తున్నారు. సో ఎలా చూడొచ్చు అంటారు ఈ పరిణామాలన్నింటిని? ఇప్పుడు వాస్తవ పరిస్థితిని అంటే మనం గ్రౌండ్ రియాలిటీ అంటాం కదా, గ్రౌండ్ రియాలిటీని రిఫ్లెక్ట్ చేస్తానే ఇవాళ సీ ఓటర్ సర్వే కూడా దాని ఫలితాలు వెల్లడించడం జరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్ సగటు పౌరుడి మనోభావాన్ని మనోగతాన్ని రిఫ్లెక్ట్ చేస్తూనే ఆ సర్వే ఫలితాలు ఉన్నాయి. ఎందుకు అనంటే మీరు గమనించుకుంటే ఒకసారి చరిత్రలో నుంచి మనం గమనించుకుంటే ఒక 10-11 సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు నమోదైనాయి. ఆ రోజు ఆయన మీద కేసులు నమోదైన నేపథ్యం ఒకసారి గుర్తు చేసుకుంటే 2004 నుంచి 2009 దాకా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు అధికారంలో ఉన్న సందర్భంగా ఆ రోజు ఆయన సమకూర్చుకున్న ఆస్తులు, ఆయన ఏర్పాటు చేసిన పరిశ్రమలు, వాళ్ళకి వాళ్ళు నిర్మాణం చేసుకోగలిగిన ప్యాలెస్లు, వీటన్నిటి నేపథ్యం కళ్ళ ముందు కనిపిస్తున్నా కూడా డాక్యుమెంట్ల ఎవిడెన్స్ జగన్మోహన్ రెడ్డి గారి వైపు తప్పు ఉంది అని చెప్పి ఎస్టాబ్లిష్ అవుతున్నా కూడా గౌరవ హైకోర్టు, సిబిఐ వాళ్ళు పరిపరి విధాలుగా విచారణ చేసి డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఆయన వైపు తప్పు జరిగిందని నిర్ధారించుకున్న తర్వాత ఆయన మీద విచారణకు ఆదేశించి విచారణ జరిపి ఆ విచారణ జరిపిన నేపథ్యంలో తప్పు జరిగిందని ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఆయన అరెస్ట్ చేస్తేనే వాళ్ళ కుటుంబ సభ్యులు దాన్ని ఒక ఎన్నికల అంశంగా మలిచి ప్రజల్లోకి తమ కొడుకుని విక్టిమైజ్ చేసి రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు కాబట్టే తమ కొడుకుని ఈరోజు బాధితుడిగా అంటే విచారణ సంస్థలో తమ కొడుకుని నేరస్తుడిగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతుంది. ప్రభుత్వాలు తమ కొడుకు మీద కక్ష కట్టి ఉద్దేశపూర్వకంగా తమ కొడుకుని విక్టిమైజ్ చేశాయి అని చెప్పని విజయలక్ష్మి గారు, శరణ్ గారు, భారతి గారు కూడా కొంతవరకు అంటే ఆ ఎన్నిక సంఘటన జరిగిన రోజు ఆయన అరెస్ట్ చేసిన నేపథ్యంలో భారతి గారు కూడా ఆ నిరసన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. కానీ విస్తృతంగా ప్రచారం చేసిన దాంట్లో విజయలక్ష్మి గారు, శరణ్ గారు కీలక పాత్ర పోషించారు. ప్రజలు వాళ్ళ మాట విశ్వసించారు. విశ్వసించిన పర్యవసానం జగన్మోహన్ రెడ్డి గారికి చాలా విస్తృతంగా ప్రజా మద్దతు దక్కింది. ఆ దక్కిన పర్యవసానమే అదే వరుడు కొనసాగుతా ప్రజలు కూడా ఆయన అవినీతి చేశాడనే అంశం కన్నా కూడా ప్రభుత్వాలు ఆయన్ని అరెస్ట్ చేసినాయి అనే సానుభూతి పరంగానే ఆయనకి ప్రజల మద్దతు దక్కినది మనం చూడటం జరిగింది. ఇవాళ చంద్రబాబు గారిది ఒక విభిన్న కోణం. ఆయన మీద ఆపాదించిన కేసులు, ఆ కేసులో ఉన్న వాస్తవాలు ఏంటనేది గ్రౌండ్ రియాలిటీని అంటే వాస్తవాన్ని వక్రీకరించి ఒక అల్లిన కట్టుకథలతోటి, వండివార్చిన కథనాలతోటి ఆయన మిమ్మల్ని అరెస్ట్ చేసిన నేపథ్యం, సుదీర్ఘకాలం పాలకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు, సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు, సుదీర్ఘకాలం ప్రజా జీవితంలో ప్రజలతో మమేకంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ఆయన వ్యవహార శైలి ప్రజలందరికీ తెలిసింది. ఆయన ఎంతసేపటికి సమాజానికి ఏదైనా చేయాలనే తాపత్రయం, నేను చేశాను ఇది నా వల్ల ఇది ఈ కార్యం నెరవేరింది అని చెప్పని ఆయన చెప్పుకునే నేపథ్యం, ఆయన వైఖరి అందరికి తెలిసిన దగ్గర, ఆయన వ్యవహార శైలి, ఆయన మనస్తత్వం కూడా తెలిసిన దగ్గర, ఏదైనా తప్పు చేయాలి అని అంటే సమాజంలో ఎక్కడో దగ్గర ఏదో ఒక వ్యవస్థ దగ్గర తలంచుకొని సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి అని భయపడే చంద్రబాబు నాయుడు గారు ఇంత బరితెగించి అవినీతికి పాల్పడ్డారు అని చెప్పని ప్రభుత్వం ఆరోపిస్తున్న నేపథ్యంలో వాటిని విశ్వసించడానికి ప్రజలు సిద్ధంగా లేరు. పైగా ఆ మోపిన నిందలు, ఆయన అరెస్ట్ చేసిన తీరు, ఆయన్ని ఆ వయసులో జైలు పాలు చేసిన తీరు, ఆయనకి తన వ్యక్తిగత స్వేచ్ఛకి కూడా భంగం కలిగే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది అనే అభిప్రాయం ప్రజల్లో బలంగా వెళ్ళిపోయింది. అదే నేపథ్యంలో ఇప్పుడు ఆ మోపిన అభియోగం కూడా ఏంటి, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది వాస్తవంగా ఎస్టాబ్లిష్ అయింది, అది కొన్ని లక్షల మంది యువతకి నైపుణ్య శిక్షణలో ట్రైనింగ్ ఇచ్చింది, కొన్ని వేల మంది యువత ఆ ట్రైనింగ్ వల్ల లబ్ధి పొంది వాళ్ళు ఇవాళ మెరుగైన ఉద్యోగ అవకాశాలు పొందగలిగారు, కొన్ని వేల కుటుంబాల్లో జీవన ప్రమాణాలు మెరుగైనవి. వాస్తవ పరిస్థితి అట్లా ఉంటే అక్కడ జరిగినంత స్కాము, అసలు స్కిల్ డెవలప్మెంట్ అనేది లేదు, అక్కడంతా మిజ్జే అని చెప్పని ప్రభుత్వం చిత్రీకరించే ప్రయత్నం చేసిన 6 సెంటర్ ఫర్ ఎక్సలెన్స్లు ఎస్టాబ్లిష్ అయ్యనేది ఎస్టాబ్లిష్ అయ్యాయి అనేది వాస్తవం, 36 ట్రైనింగ్ సెంటర్లు ఎస్టాబ్లిష్ అయినాయి వాస్తవం, అక్కడ వేల కోట్ల రూపాయల ఎక్విప్మెంట్ ఇన్స్టాల్ అయింది వాస్తవం, సీమెన్స్ కంపెనీ పేరిట ఈ రోజుకి కూడా సీమెన్స్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ అనేదే పేరుతోటే నడుస్తున్నది వాస్తవం. ఇటువంటి నేపథ్యంలో ఇదంతా మిజ్జే అని చెప్పిన ప్రభుత్వం చెప్పే ప్రయత్నం చేసిన కళ్ళ ముందు కనిపిస్తున్న వాస్తవాన్ని వక్రీకరించి ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఒక కట్టుకథలతోటి చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా విక్టిమైజ్ చేసి టార్గెటెడ్గా ప్రభుత్వం తన వ్యవస్థల బలంతో ప్రజల మధ్య మమేకమై తిరుగుతున్న చంద్రబాబు నాయుడు గారిని ప్రజలకి దూరం చేయాలనే లక్ష్యంతో ఒక కక్షపూరితంగా రాజకీయంగా
తనక ప్రత్యర్థిగా ఉన్నారు కాబట్టి ఎన్నికలు సమీపిస్తున్న వేళ చంద్రబాబు నాయుడు గారిని ప్రజల నుంచి దూరం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం వ్యవహరిస్తుందన్న భావనలో ప్రజలు అంటే ప్రభుత్వం పట్ల ప్రతి పౌరుడు రోడ్డెక్కి నిరసన తెలియకపోవచ్చు తెలియజేయకపోవచ్చు ప్రభుత్వం అనుకున్న వ్యవస్థల బలము అండదండలు పోలీసుల్ని ఒక ప్రైవేట్ ఆర్మీగా మార్చుకునే వాళ్ళ ప్రభుత్వం కొనసాగిస్తున్న నిర్బంధ కాండ నేపథ్యంలో ప్రతి పౌరుడు రోడ్డెక్కి నిరసన తెలియజేయకపోవచ్చు కానీ తమ మనసులో ప్రభుత్వం పట్ల ఒక విముఖత అయితే ప్రజల్లో బలపడిపోతా ఉంది ఆల్రెడీ 4 సంవత్సరాల 3 నెలల జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలన పట్ల ఎన్నికలకు ముందు ఆయన చేసిన వాగ్దానాల నేపథ్యంలో ఆయన పరిపాలన జరుగుతున్న తీరు నేపథ్యంలో ఇప్పటికే ప్రజా వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో ఇటువంటి దుందుడుకు చర్యల పర్యవసానం మరింతగా ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుంది యాంటీ ఇన్కంప్రెన్సీ అనేది ఒక ఫ్లూయిడ్ స్టేట్ నుంచి వాళ్ళ ఒక కన్సాలిడేటెడ్ స్టేజ్కి రీచ్ అయిపోయింది ప్రభుత్వానికి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు ఓన్ చేసుకుంటా ఉన్నారు నారా లోకేష్ను ఓన్ చేసుకుంటా ఉన్నారు ఇటువంటి నేపథ్యంలో జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన చేస్తున్న యాత్రలు కూడా విశేష స్పందన దక్కుతా ఉంది ఇటువంటి నేపథ్యంలో జనసేన తెలుగుదేశం కలిపి ఒక సయ్యద్యతో ఎన్నికలకు వెళ్తాయి అని చెప్పని ఎన్నికల్లో మేము అలయన్స్గా పోటీ చేయబోతున్నాం అని చెప్పని రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పరామర్శించి బయటకు వచ్చిన తర్వాత ఇచ్చిన స్టేట్మెంట్ నేపథ్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంటే రేపటి రోజున ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోలయ్యే ఓట్లు ఆ చీలిక జరగటాన్ని అవాయిడ్ చేయడంలో ఆ ఓట్లు చీలికని నివారించడంలో దాన్ని పవన్ కళ్యాణ్ గారు వేసిన ముందడుగు నేపథ్యంలో రెండు పార్టీలు ఒక సహజతడు కనుక ప్రభుత్వానికి వ్యతిరేకంగా కన్సాలిడేట్ అయిన పక్షంలో ఖచ్చితంగా అది ప్రభుత్వానికి ఒక గొడ్డలపెట్టుగా మారటం ఖాయం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన 30 సంవత్సరాలు అధికారంలో ఉండాలి అని చెప్పని ఆయన పెట్టుకున్న లక్ష్యానికి విఘాతం కలిగించే విధంగా ఆయన తీసుకున్న నిర్ణయాలే ఆయన పరిపాలనకి అంటే ఆయన పరిపాలనని ఎట్లా నాలి దాన్ని ఆయన పరిపాలనకి ముగింపు పలికే విధంగా ఆయన నిర్ణయాలు ఆయన అడుగులే దారితీస్తున్న నేపథ్యంలో ఇవాళ సీ ఓటర్ సర్వే అనేది ప్రజాభిప్రాయాన్ని ఆంధ్రప్రదేశ్లో సగటు ఓటర్ అభిప్రాయాన్ని ఆంధ్రప్రదేశ్ సగటు పౌరుడి అభిప్రాయాన్ని రిఫ్లెక్ట్ చేసే విధంగానే ఉంది ఇటువంటి నేపథ్యంలో ఆ సర్వే ఫలితాలు చూస్తే కూడా వైసీపీ పార్టీలో కొంతవరకు ఇప్పటికీ కూడా వాళ్ళు ప్రభుత్వానికి మద్దతుగానే అతి విశ్వాసంతో జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాల పట్ల సానుకూల ధోరణిలోనే కొంతవరకు వాళ్ళ క్యాడర్ అయితే ఉంది కానీ మిగిలిన పక్షాల్లో లేదు జాతీయ స్థాయిలో కానీ ఒక రకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజల అభిప్రాయాలైతే 100కి 100 పాటు చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా మారుతా ఉన్న నేపథ్యంలో అదే ఫలితాలని సీ ఓటర్ సర్వే కూడా రిఫ్లెక్ట్ చేస్తూ ఉందనేది వాస్తవం.